హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు కృప ఉదయాన్నే మేమంటే రోజు తాగే ఒక జ్యూస్ అయితే కృప తయారు చేస్తుంది. అదేంటనేది చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కృప, ఏం చేస్తున్నావు ఇంట్లో? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటి మజ్జిగ? మజ్జిగ కాదయా, ఇంతకు ముందే అన్నం వండినా, అన్నం వండిన గింజి దాంట్లో కొంచెంగా నీళ్లు పోసి కొంచెం కల్లుప్పు వేసి కలుపుతా అన్నా. కల్లుప్పు వేసి కలుపుతున్నా కొంచెం, ఎందుకంటే ఈ తాగిన దాని వల్ల కొంచెం నీరసం తగ్గినట్టే అనిపించింది నాకు. అందుకనే వీటిని తాగడం మంచిదని కలుపుతా ఉన్నా. ఫ్రెండ్స్, కృప చూడండి, నేనేదో మజ్జిగ తయారు చేసిన అనుకున్నాను. గింజ అంటే ఇవి, గింజ అంటే అన్నం వండిన తర్వాత వంచుతారు కదా, అవి అండి. వేడి గింజి మజ్జిగ కన్నా బాగున్నాయి, చాలా బాగుంటాయి. వీటిని ఏంటంటే అప్పుడు పెద్దవాళ్ళు పండ్లకి, పొలం పండ్లకి అట్ వెళ్ళినప్పుడు బాటిల్లో పోసుకొని, శుద్ధంగా టిఫిన్లలో బాటిల్లో పోసుకొని పొలం పని చేసుకొని మధ్య మధ్యలలో మంచినీళ్ళకి బదులు వీటిలో తాగేది అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా మంచిది కూడా. బెట్ట ఎండ బెట్ట అంటే వడదెబ్బ, వాటికి తగలకుంటా చాలా మంచి గింజి. గింజ కొంచెం వచ్చాయి, నీళ్లు పోసా చూడు. మరి నీళ్లు పోస్తే పలసం అయిపోతేనే ఒక రకంగా అట్లా అట్లా చేసిన. సగం ఈ వేడి గింజి తాగడం కోసమే ఉదయాన్నే అన్నం వండేస్తున్నాను. చాలా బాగుంటున్నాయి, మామూలుగా మజ్జిగ కన్నా ఎక్కువ. కానీ మజ్జిగ చలవ ఎట్లున్నాయా? టేస్ట్ బాగుంటుందియా? నేను చాలా రోజు తాగుతున్నాను, ఈయన ఇనుగనిస్తున్నాను. తాగబట్టే కొంచెం కోలుకున్నాను జ్వరాలు అంటే. చాలా మంచిదండి ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కృపా చేసిన జ్యూస్ చూసారుగా, ఎలాంటి జ్యూస్ చేసిందో. చాలా మంచిది, హెల్తీకి. ఎండకు, ఇప్పుడు ఎండకు వెళ్తున్నాం, పని మీద వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మా ఇల్లు ఉండేది అక్కడ, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం నడిచి కైలాల్లోకి. ఇక మా ఆయన వెళ్తున్నాడు ముందు, మా ఆయన మా అన్న ఇద్దరు వెళ్తున్నారు. నేను ఎందుకు వెళ్తున్నా గెనం మీద? ఈ ఒక ఈ సీజన్ సీజన్కి ఇక్కడ నాట్లు వేస్తారు కదా, నాట్లు వేసినప్పుడు ఇదంతా మేము నారతికి వస్తాము. ఈ చెట్లు పొద్దు ఇటు సైడ్ ఉంటే అటు సైడే ఉంటాయి, ఉదయం పూట అన్నీ ఇట్లా వాలిపోయి ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు అనేది పైకి వచ్చాడు కాబట్టి పైకి ఉన్నాయి. సాయంత్రం అయితే పొద్దుటి వచ్చిందంటే చెట్లన్నీ ఇలా వంగిపోయి ఉంటాయి. బాగుంది పచ్చగా.
ఏరియా అడుగులలోనే వేసుకుంటూ చల్లుతాడు, ఎందుకంటే తొక్కితే మొత్తం పాసిపోతుంది. ఎందుకని అడుగులు ఈ అడుగులలో అడుగులు వేసుకుంటూ పిండి చల్లుతా ఉన్నాడు మా ఆయన. నేనేమో వీడియో తీస్తా అన్నాను. మామూలుగా ప్రతి సంవత్సరము ఈ కైలు మేమే నారా తీస్తుంటాము. ఒక సంవత్సరం అయితే నేను, వేరే అక్క ఈ కైలుకి, ఇక్కడ ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలకు పాయలు తీసేది. ఇద్దరం పాయలు తీసేసి వాళ్ళకి పాయలు అందించేసి మళ్ళీ ఒక పాయ మేము ఒక పాయకి నార తెచ్చిదనమాట. చాలా హుషారుగా ఉండేది. ఎవరు ఎవరైనా నీరసం వచ్చినా లేకపోతే వ్యాయా తీయకుండా కొంచెం అట మందంగా ఉన్న వాళ్ళని కసురుకుంటా అసురుకుంటా నవ్విస్తా ఇలాగ వేసేది నారాతో. ఇంకా వచ్చేస్తుందా సీజను? ఇంకా వచ్చేస్తుందా సీజను? ఆరాత్రులు అదే, ఇంకా వచ్చేసింది సీజన్, ఆరాత్రులు సీజను. ఈ కైలు మేమే మనమే నారా తీస్తాం అనుకుంటా. పిండి చల్లేసాము, ఇంకా మా ఆయన అక్కడికి వెళ్ళిపోయినాడు పిండి చల్లేసి. లాట్లేసి దానికి వచ్చినప్పుడు ఈ విధంగా అంటే పెట్టలేసాము, అట్లాగ భోజనానికి వేసినప్పుడు ఇట్లా గట్ల మీదకి వచ్చి చెట్లు నేడు ఎత్తుక్కుంటా ఉంటాం వచ్చి. ఫ్రెండ్స్ చూసారుగా, ఇవేనండి మా ఊరు పొలాలు. చుట్టూ పొలాలు పచ్చగా ఉంది, అందరూ జీలగ చల్లేస్తున్నారు. ఈ జీలగ అంటే పచ్చగా కనిపిస్తుంది కదండి, ఈ పక్క ఇలా ఇటు సైడ్ వేస్తుంటారు. కొంతమంది వేస్తున్నారు జీలగ. అదేంటంటే బాగా బలం అనమాట సత్వ పైరుకి, సత్వ బాగా ఎక్కువగా పండుతాయని, ఒక రెండు మూడు బస్తాలు ఎక్స్ట్రా పండుతాయని అందరూ జీలగ అయితే చల్లున్నారనమాట. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండొచ్చు ఎవరి ఆ కైలని. మా అయితే కాదండి, మా బంధువులు, మా బాబాయ్ వాళ్ళు, మా చెల్లెలకి ఆరోగ్యం బాగాలేకుంటుంటే జ్వరం వచ్చి, జ్వరాలే ఊరంతా అట్టే ఉంది జ్వరాలు, మొన్నటిదాకా మేము కూడా బాధపడ్డాము. కృపను తీసుకెళ్ళమన్నారు హాస్పిటల్కి చూపించుకోరమ్మనే. ఇంకా ఎందుకంటే ఓలే వెళ్తున్నారు, వెళ్తా పిండి చల్లాలి, ఈరోజు ఇతనాలే చల్లి చాలా రోజులు అవుతుంది, అందరూ చల్లుతా ఉన్నారు, మనమే లేట్ అయిపోయినాము. కొద్దిగా ఒక 12 కిలోలు పిండి ఉంది, పోయి చల్లిండంటే మేము వచ్చామన్నమాట సరదాగా. అంటే పొలం పని చేయటం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదండి, అందుకని పొలం పని కొంచెం చేసినట్టు ఉంటుంది. పైగా చేసి కూడా ఒక సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం పిండి చల్లామన్నమాట వచ్చి మా బాబాయ్ వాళ్ళ నారగయ్యి, అదే నారగయ్యి ఇద్దరే అయ్యి, ఒకటి మామూలుది ఒకటి బాబాయ్ వాళ్ళది.
ఇద్దరు అనమాట నారిగైకి. అయితే పిండి అయితే చల్లాము, 12 కిలోలు యూరియా అయితే చల్లడం జరిగింది. అందరితో పాటు ఇత్తనాలు చల్లినప్పుడు అందరితో పాటు పిండి వేసేయాలి, లేకుంటే ఈ పైరు ఒకటే గిటకబారిపోద్ది. పక్కన పొలాలలో దారిని పోయే వాళ్ళు ఏమంటారు, ఏం పైరు బాగలేదే, పిండి సరిగ్గా చల్లలేదే అని ఏదో ఒకటి అంటా పోతాంటు. వ్యవసాయం అంటే పోటీతో కూడిందండి. పక్కన పంట ఎట్టుంది, మన పంట ఎట్టుంది, ఇట్లన్నిటిని పోటీతో చేస్తారు. ప్రతి రైతుకి పోటీ ఉంటుంది వ్యవసాయం చేసే దాంట్లో. ఎంత పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా చూసుకోరు. నా పంట బాగుండాలి, అది బాగా పండాలి, బాగా మంచిగా అందరితో పాటు నలుగురితో పాటు నేను కూడా తలెత్తుకొని తిరగాలి, నేను రైతులే అనేట్టుగా పోటీతో వ్యవసాయం చేస్తారు. తర్వాత ఇంకా లాస్ వస్తుందా లాభం వస్తుందా అని కూడా చూసుకోరనమాట. ఒక్కసారి వ్యవసాయంలో దిగితే ఎంత పెట్టుబడి పెడతామన్నది కూడా తెలియదండి. ఇది ఫ్రెండ్స్ మనకైతే ఎక్కడ సెంటి భూమి కూడా లేదండి. చెప్పాలి కదా మనకి భూమి అయితే లేదు, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం. మొగతాకి ఎవరైనా ఇస్తారేమో, ఒక 2 ఎకరాలైనా చేద్దాము. వ్యవసాయం చేయటం నాకు చాలా ఇష్టం అండి, కానీ ఎవరూ కుదరట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అందరూ వాళ్ళు సొంత భూమి వాళ్ళే చేసుకుంటున్నారనమాట, కవులకైతే ఎవరు ఇవ్వట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామని అనుకుంటున్నాము. రేపు ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.